భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130 జయంతి సందర్భంగా జవహర్ నగర్లో అంబేద్కర్ నగర్ నుండి జవహర్ నగర్ అంబేద్కర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆటపాటలతో ఎంఆర్పిఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. యాకస్వామి ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ భారతదేశ ప్రజలందరి దేవుడని అన్నారు. ఈ కార్యక్రమంలో కొయ్యాడ వెంకటేష్, 10వ డివిజన్ కార్పొరేటర్ గండి రామచంద్రం, కో ఆప్షన్ నంబర్ గండి నరసయ్య, సదానంద్, ఎల్లస్వామి, కొమురయ్య, పరశురాం, రామచంద్రం, యాదగిరి, కిషన్, ఎంఆర్పిఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అది మేము ఖండిస్తున్నాం. అది ఆయన ఒక అందరికీ మహనీయుడు. ఆయన అడుగు జాలా మనం నడవాలి. అదే ఒక కులానికి మాకే సంబంధించిన వ్యక్తి కాదు, ప్రతి ఒక్కరికి సంబంధించిన. ఆయన తీసుకొచ్చిన సిద్ధాంతాలు మొత్తం అందరికీ సహా చెందుతున్నాయి ఆ ఫలితాలు. ఇంకో అంశం ఏంటంటే, చిన్న కుక్కపిల్ల తప్పిపోయిందని పోస్టర్ వేస్తేనే మీరు పోలీస్ స్టేషన్ దాకా పోయినట్టు తెలిసింది. కానీ ఇంత చెప్పులు వేసుకొని ఒక దళిత సమాజానికి చెందిన వ్యక్తి ఎక్కితే మీలో ఒకడని మీరు దీన్ని ఖండిస్తలేరా? లేకపోతే మేము ఖండిస్తలేము అంటే అట్లేము, ఖండిస్తున్నాం. ఆయన చేసింది పొరపాటే, మేము కాదంటలేము. ఇంకోసారి ఆరాగా చెప్తే ఆయన మీద కఠిన చర్య తీసుకుంటాం. ఏ ఒక్కరికైనా तीस साल हो गए आपको यहाँ रहते रहते, आप सही और गलत का फैसला 50 लोग आपके पास न्याय के लिए आते हैं. मैं आपसे ये पूछना चाहता हूँ कि बाबा भीमराव अंबेडकर साहब वो सिर्फ दलित के लिए हैं, दूसरे के लिए नहीं है.